ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడనికి వందనాలు. అల్పుడనైన నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమవమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమే. నా ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు జన్మించేదానికి ముందుగా, ఆయన జన్మించిన వేళ, జన్మించిన తరువాత అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప మంచి ఘడియలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు, చదవచ్చు, ధ్యానించవచ్చు. అందులో ఒక విశేషకరమైన ఒక సన్నివేశము ఈ పూట పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మదేవుడు గత రాత్రి సిఆర్పిఎఫ్లో యవనస్తుల కూడిక ముగించుకొని ఇంటికి వెళ్ళి ఒక గంట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక ఇందులో నుంచి ఒక నూతనమైన ప్రకటనను ప్రభు ఇచ్చాడు. గత రాత్రి ప్రభు మాట్లాడి ఒక విశేషమైన, చాలా అవసరమైన ఒక సందేశాన్ని ఇవ్వమని ప్రభు ప్రేరేపించాడు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రములు కలుగునుగాక. అదేంటంటే, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు అనేకమైన కార్యములు జరిగినాయి. అందులో ఒక ప్రత్యేకమైన ఒక కార్యం ఏంటంటే, గాబ్రియేలు దూత గొల్లల యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వారు జన్మించారు అని చెప్పటము క్రిస్మస్లో ఎన్నడూ కూడా మరుపురాని, చెరగని, త్రోసివేయబడిన ఒక సన్నివేశం. ఎందుకంటే గొల్లల యొద్ద అనేకమైన కార్యక్రమాలను, లేకపోతే అనేకమైన విషయాలను గబ్రియేలు దూత గొల్లలకు తెలియపరిచినట్లుగా మనము ఆ కింద వాక్యాలలో మనము గమనించవచ్చు. కానీ ఈ పూట ప్రభు మనతో మాట్లాడనయ్యున్న ఉద్దేశించిన మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ఒక సంతోషకరమైన ఒక వర్తమానాన్ని నేను మీకు తీసుకొచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక సంతోషకరమైన వర్తమానముని నేను మీకు తీసుకువచ్చాను. నా ప్రేమల దేవుని బిడ్డలారా, ఒక సంతోషకరమైన వర్తమానాన్ని నేను మీకు తెలుసుకొచ్చాను అంటే దానికి అర్థమైంది, ఏడుస్తూ ఉన్నవారి దగ్గరికి వెళ్ళే చెప్పను కుదురుద్ది ఏమని, ఏడవ బాకు సంతోషంగా ఉండమని. నవ్వుతూ ఉన్నవాడి దగ్గర అవసరం లేదు కదండి, వాడు ఆల్రెడీ నవ్వుతూనే ఉన్నాడు. భయపడుతూ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి భయపడబాకయ్యా, ధైర్యంగా ఉండని చెప్పాలి. ఆల్రెడీ ధైర్యంతో ఉన్నవాడికి మనం వెళ్ళి చెప్పవలసిన అవసరము లేదు. కలవరముతో ఉన్నవాడిని ఏం ఏం పర్లే, నిబ్బరు పడయ్యా, ధైర్యపడు, ప్రభు చూసుకుంటాడు అని చెప్పచ్చు. ఆల్రెడీ ధైర్యంగా నిబ్బరంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన అవసరము లేదు. కానీ ఇక్కడ గాబ్రియేలు దూత వచ్చి వీరితో చెప్తున్న మాట, ఇదిగో ఒక రాష్ట్రానికి కాదు, ఒక పట్టణానికి కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక వంశానికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ప్రజలందరికీ కలుగబోచున్నది ఒక సంతోషకరమైన కార్యము, దాన్ని నేను మీకు చెప్పేదానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తీసుకువచ్చాను. ఎవరి ఎందుకు వచ్చి చెప్తున్నట్టు, గొల్లల ఎందుకి, మరి వాళ్ళు ఏ నిట్టూర్పుతో ఉన్నారో, ఏ కలకతో ఉన్నారో, ఏ కలవరముతో ఉన్నారో, వారు ఎందుని వెంట ఏడుస్తున్నారో, వారి బాధ ఏంటో, వాళ్ళ దిగులు ఏంటో, వారు ఏ అవమానములో ఉన్నారో, ఏ నిందలు అనుభవిస్తూ ఉన్నారో, వారి సమస్య ఏంటో మనకైతే తెలియదు. కానీ ఈ మాటను బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మొత్తం మీద వారు సంతోషము లేని వారుగా ఉన్నారు.
వారి సమస్య ఏంటయ్యో అని అడిగితే నాకు తెలియదు, కానీ ఒకటి చెప్పగలుగుతారు, సంతోషము లేని వారుగా ఉన్నారు. ఆ సంతోషము లేని వారుగా ఉన్నవారి యొద్దకు వచ్చి గాబ్రియేలు దూత చెప్తున్న సువర్తమానము, ఇదిగో మీరు అనుకున్న సంతోషము కాదు, మీరు ఊహించిన సంతోషము కాదు, ప్రజలందరికీ కలుగబోచున్న మహా సంతోషకరమైన వర్తమానాన్ని నేను మీకు తీసుకువచ్చాను. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నది ఎవరైనా సరే, ఏ కలతతో ఉన్నా సరే, ఏ బాధతో ఉన్నా సరే, ఏ సమాధానము కోల్పోయి ఉన్నా సరే, నీ కుటుంబంలో సంతోషము కరువైపోయినా సరే, ఇదిగో ప్రభు చెప్తున్న మాట ఈ పూట, ఇదిగో నీ కుటుంబంలో ఒక మహా సంతోషకరమైన కార్యములు నేను చేయబోతూ ఉన్నాను. ఆమెనని విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచదా. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఒక సంతోషకరమైన కార్యము నేను చేయబోతూ ఉన్నాను. నా ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, గబ్రియేలు దూత వచ్చి గొల్లలతో చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట, ప్రజలందరికీ కలుగుబోచున్న ఒక సంతోషకరమైన వర్తమానం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ దినమున పండుగ అంటేనే దానికి అర్థం ఏంటి? పండుగ అంటే దానికి అర్థం ఏంటండి? సంతోషము. సంతోషంగా ఉన్నవారే పండుగ చేసుకున్నారని అంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఒకడికి బిర్యానీ అంటే ఇష్టం అనుకోండి, ఒక ప్లేట్ ఒక 10 ప్లేట్లు వాడికి దొరికింది అనుకోండి, మనం ఏమంటా? తినరా, పండుగ చేసుకోరని అంటాం. అవునా కదా? అవునా కదండి. సరే, జీతంతో పాటు బోనస్ పడిపోయింది అనుకోండి, మీరు మురిగి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. వాడి మీద ఉన్న కోపం నా మీద ఎందుకు చూపిస్తారు తల్లులారా? బోనస్ పడిపోయింది అనుకోండి, ఎవరికి పడలా, మనం ఏమంటాం? ఏమంటామండి? పండగ చేసుకోరా అంటాం. అందుకు అర్థమేంటి? పండుగ అంటే సంతోషమే. ఈ పండ్ల బాధ ఏంటంటే సంతోషము లేని పండగ దండగ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు మీ కొరకు పుట్టాడు, మిమ్మల్ని పాపంలో నుంచి విడిపిస్తాడు. మీకు ఆయన పుట్టిన సందర్భంగా మీరు అందరు కేకులు కోసుకోండి, మీరు అందరు లడ్లు పంచుకోండి, కొత్త బట్ట. ఇది ఏ చెప్పలేదు. గబ్రియేలు దూత ఏమంటుందంటే, ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు, మీకు సంతోషం కలగబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది పండుగ చేస్తున్నారు కానీ అందులో ఎక్కడ సంతోషం ఉందండి? చాలామంది అనుకుంటారు కొత్త బట్టలు వేసుకున్నా కనుక పండుగ కాదండి ఇది, మేము పిండి వంటలు చేసుకున్నాం కాబట్టి ఇది పండుగ కాదంటండి, మేము కలర్ 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 లైట్లు తగిలించాం కదా ఇంటి నిండా, మరి ఇది పండుగ కాదా? స్టార్ కట్టాంగా ఇది పండుగ కాదా? మరి ఇది పండుగ కాదంటండి అంటే నేను అంటాను కాదు. ఏది అసలైన పండుగలంటే, నీ హృదయములో నిజమైన సంతోషము ఎప్పుడైతే నింపబడుతున్నదో అదే అసలైన పండుగ. హల్లెలూయా హల్లెలూయా. ఏది అసలైన పండుగలంటే, నీ హృదయము ఎప్పుడైతే సంతోషముతో నింపబడుతుందో అది నిజమైన పండుగ. అసలు పండుగ అంటేనే సంతోషమే కదా. ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు గుండె మీద చేయేసుకొని, నేను నిజమైన పండుగ చేస్తున్నానని, నేను నిజమైన క్రిస్మస్ పండుగ చేసుకుంటానని ఎంతమంది చెప్పగలిగిన వారు? ఇంపోట నా హృదయంలో సంతోషం నిండిపోయిందయ్యా, ఏ బాధలు లేవు, ఏ కలత లేవు, ఏ కలవరాలు లేవు, ఏ నిట్టూర్పు లేదు, ఏ గొడవ గోత్రాల్లో లేదయ్యా, నేను పరిపూర్ణమైన సంతోషంతో ఈ క్రిస్మస్ పండుగ చేసుకుంటాను అన్నవాళ్ళు ఎంతమంది? కొత్త బట్టలు వేసుకునే దాన్ని బట్టి పండుగ కాదు, పిండి వంటలు తినేదాన్ని బట్టి పండుగ కాదు, ఇల్లంతా కూడా రంగు పూసుకోవటంలో పండుగ కాదు. ఇల్లంతా కూడా సీరియల్ లైట్ ద్వారా అలంకరించడం బట్టి పండుగ కాదు. అసలైన పండుగ ఏంటి అని అంటే,
నీ హృదయములో నిజమైన సంతోషము నింపబడటమే అసలైన పండుగ. ఆమేన్ అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. అదే నిజమైన పండుగ. ఈ పూట నా బాధల బాధ ఏంటంటే నిజమైన పండుగ మీరు చేయాలి అంటే అర్థం ఏంటంటే నిజమైన సంతోషములో మీరు నింపబడాలి అని అర్థం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియులారా, సొలొమోను రాజు ఏం చేశారంటే సారాయిలో సంతోషం ఉందని ఇష్టానికి తాగాడు, దాంట్లో సంతోషం లేదు. తరువాత స్త్రీలో సంతోషం ఉందని 1000 మందిని వివాహం చేసుకున్నాడు, అందులో సంతోషం లేదు. డబ్బులో సంతోషం ఉందని డబ్బు సంపాదించాడు, అందులో సంతోషము లేదు. వెండి బంగారము ఇత్తడిలో సంతోషం ఉందని సంపాదించుకున్నాడు, సంతోషం లేదు. సింహాసనంలో సంతోషం ఉందని సింహాసనం సంపాదించుకున్నాడు, సంతోషం లేదు. ప్రసంగులు అంటూ అంటాడు, రాస్తూ రాస్తూ అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. అంటే ఎక్కడుందండి సంతోషము? ఎవరి దగ్గర ఉంది సంతోషం? ఇదిలా నిజమైన పండుగ నిజంగా చేసే వాళ్ళు ఎంతమంది? క్రిస్మస్ పండుగను సంతోషముతో చేసుకునే వాళ్ళు ఎవరు? మీరు పండుగ చేసుకోకూడదన్నది నా ఉద్దేశం కాదు, కానీ అసలైన పండుగ చేసుకోవాలన్నది నా బాధ. స్తోత్రం చెప్పరేం గట్టిగా? అది ఆడ జరుగుద్దులయ్యా అన్నట్టు ఉన్నారు. నామకార్థమైన పండుగ చేయకూడదు, డూప్లికేట్ భక్తి ఉండకూడదు, డూప్లికేట్ క్రిస్మస్ కాదు, అసలైన సిసలైన క్రిస్మస్ మనం చేయాలి ఈ సంవత్సరం. చెప్పండి గట్టిగా. మేము అన్ని చేసామయ్యా, అందుకే 2 జతలు తెచ్చి బీటూర్లో పెట్టుకున్నాము అని అంటే అది నీ ఇష్టం. ఇంకా నేనేం చేశాను? మేము ఆల్రెడీ ఐ విల్ ప్రిపేర్డ్ అని అంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ అది పండుగ కాదు అన్నది నా బోధ. అసలైన పండుగ ఏంటి అని నేను చెప్తున్నాను, నిజమైన సంతోషముతో మీరు నింపబడాలి. అందుకే గాబ్రియేలుతో మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోతున్న ఒక మహా సంతోషకరమైన వర్తమానాన్ని నేను మీకు తీసుకొచ్చాను. అంటే దాని అర్థం ఏంటంటే మీరు సంతోషంగా ఉండాలిక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఇక లోక సంబంధమైన వాటిలో సంతోషం లేదు. జనులలో సంతోషంగా ఉండాలి అనే దాని కొరకు మానవుడు ఎన్ని చేస్తున్నాడండి? దేని కొరకు? సంతోషంగా ఉండాలి అనే కొరకు మానవుడు ఏమి ఏమి చేస్తున్నాడు? ఎంత బాధపడుతున్నాడు? అయినా సంతోషము లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు సంతోషం ఎక్కడుంది? ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం? అసలైన పండుగ ఎప్పుడు మనం చేసుకుంటామని ఇప్పుడు కొద్ది మాటలను మీతో నేను పంచుకుంటాను. అసలైన పండుగ మీరు చేయాలి, అది ఈ దినము యొక్క ఉద్దేశము. ఈ దినం వాక్యాంశం ఏంటంటే అసలైన పండుగ సంతోషమే. అది ఆ సంతోషం మీరు ఎలా పొందాలి అంటే టీనగర్లో చెప్పాలి. టీనగర్లో మేము పోయేది లేదయ్యా, పొందాం వెళ్ళి అక్కడ లేదు. అందుకే ఇక్కడ ఎక్కడ లేదని మేము కనిగిరిపోతున్నామయ్యా, అక్కడ లేదు. మరి ఎక్కడుంది? చదవండి పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 16:11 కీర్తనల గ్రంథం 16:11 కొట్టండి చప్పట్లు గట్టిగా.
నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. హల్లెలూయా. చెప్పాలి అందరూ, చేతులెత్తి చెప్పాలి, ఎక్కడుందయ్యా సంతోషము? ఎక్కడుందండి? భక్తుడు పాడాడు, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేదని, బంధువులను అడిగాను, స్నేహితులను. నీ దగ్గర ఉన్నది పెరుక్కుంటారు వాళ్ళు. ఎక్కడుందండి సంతోషం? చివరికది నీలోనే కనుగొన్నాను. ఎక్కడండి సంతోషం? ఎవరిలో ఉంది సంతోషం? చాలామంది మనసు సరిలేదని చెప్పి సీరియల్ చూస్తూ ఉంటారు. వీళ్ళు సీరియల్ చూసేదానికి ఇది ఒక సాక్ అయిపోయేది. ఏందక్కడ మనసు బాగలేదన్నా? చూడక్క, చూడు, ఉన్నది కూడా బాధ్యం. టీవీలలో లేదు, టీవీలోడు కూడా ఏమేం ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్ని ఛానళ్ళు పెడుతున్నాడు, ఎన్ని ప్రోగ్రాంలు జరుపుతున్నాడు జనాలు నవ్వించేదానికి. ఆ మధ్య వాడు వాట్సాప్ పెట్టాడు, ఏమి లేదు, నవ్వుతూ ఉన్నారు అదే ప్రోగ్రాం. ఏమి లేదా, నవ్వుతూ ఉండే ఒక ప్రోగ్రాం, అది చూసి మనం నవ్వాలని. ఆ సంతోషం మనకు నిజమైన సంతోషమేనండి. ఈ మధ్య ఒక మెడిసిన్ ఒకటి వచ్చింది తెలుసా, తెలుసా అండి? ఒక రెండు డ్రాపులు ముక్కులో పోతే నవ్వుతూ ఉంటాం అంతే. నీకు తెలియదు నువ్వు నవ్వేది, నవ్వుతూ ఉంటావు. డాక్టర్ కూడా ప్రసవ వేదన పడుతున్నాడు, జనాలు నవ్వించాలండి, జనాలు సంతోషపరచాలండి. ఏమి చేసినా సంతోషం లేదు. మరి ఎక్కడుంది సంతోషం? కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము నాకు కలుగుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎప్పుడు రాస్తున్నాడు ఈ కీర్తన? కత్తి మొనలో ఉంది దావీదు యొక్క ప్రాణం. దావీదును చంపాలని శత్రువులు తిరుగుతూ ఉన్నారు. కంది రీగల వలె దావీదును శత్రువులు ముసురు ఉన్నారు. అతను లోయలో గట్టిగా పడదోశారు. అసలు దావీదు ప్రాణం ఎప్పుడు పోతుందని దావీదుకే తెలియని పరిస్థితులు అవి. అలాంటి సందర్భంలో దావీదు పాటలు పాడుతూ సంతోషంగా ఉంటే ఎవడు అడిగాడు, ఎక్కడొచ్చింది ఈ సంతోషం? రేపో మాపో చచ్చిపోయే తట్టుకున్నావు అంటే, నాకు ఎక్కడ లేదు ఆ సంతోషం, నా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము నాకు కలుగుచూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుందయ్యా సంతోషం? నా దేవుని సన్నిధిలోనే నీకు పరిపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన ఆనందము నీకు కలుగుతూ ఉన్నది. అందుకే కోరాహు కుమారులు కూడా రాస్తూ అంటారు, 84వ కీర్తన 2వ చరణంలో మీరు చదివితే కోరాహు కుమారులు రాస్తూ చెప్తారు అసలు సంతోషం ఎక్కడుందని. చదవండి. యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశతో ఉన్నది. అది సొమ్మసిల్లుచున్నది, జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము సంతోషముతో కేకలు వేయుచు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్తని పోగొట్టుకున్నావు కదయ్యా కోరాకు కుమారులారా, ఇప్పుడు మీ సంతోషం ఏంటంటే నా దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేయుట కొరకు నా శరీరము నా హృదయ అంతరంగము సంతోషముతో నింపబడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అసలు తెలియదండి ఆయన సంతోషంలో ఉన్న, ఆయన మందిరంలో ఉన్న సంతోషం ఏంటో చాలామందికి తెలియట్లేదు. ఆయన మందిరంలో ఉన్న సమాధానం ఏంటో చాలామంది గ్రహించట్లేదు. ఆయన మందిరంలో ఉన్న నెమ్మది ఏంటో చాలామంది గ్రహించగలే. దేవుడి సన్నిధిలో ఆరాధన జరుగుతుందని తెలిసినా కూడా విచ్చలవిడిగా తిరగటానికి కారణం ఏంటి? అసలు తెలియట్లేదు ఆ రుచి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెన్నైలో కేఎంసి దగ్గర, అది ఏదో నాకు తెలియదు, ఆ ఊరు తెలియదు, ఆ ఏరియా తెలియదు, అక్కడ శ్రీ మిఠాయి అని ఒక షాప్ ఉంది. ఈయన దేవరాజు ఎప్పుడన్నా పోయి తిను,
స్వీట్ స్త్రీ మిఠాయి అంగడి పేరు అది, పెద్ద షాప్ అది. ఆ షాప్లో ఒక చిన్న స్వీట్ ఉంటుంది, ఆ గ్లోబ్ జామ్లా, గ్లోబ్ జామ్ కాదు గ్లోబ్ జామ్ లాగానే ఒకటి ఉంటుంది, ఎప్పుడు అటు పక్క వెళ్తే తిన్నా. అబ్బా అది చూస్తేనే అప్పటి నుంచి నాకు తినాలని ఆశగా ఉంటుంది. చూస్తేనే అంత టేస్ట్. ఇప్పుడు ఇది నేను చెప్పిన మాత్రంలో ఆ టేస్ట్ మీరు అనుభవించారా? ఇప్పుడు నేను అది అనుభవించినా కనుక చెప్పగలుగుతున్నా. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం కూడా నేను అనుభవిస్తున్నాను కనుకనే చెప్పగలుగుతున్నా. ప్రైజ్ ద లార్డ్. మీకు ఇష్టమైన స్థలం ఏది అని అడిగితే రకరకాలుగా చెప్తారు మీరు. మా సొంత ఇల్లండి, మా సొంత ఊర్లండి, మాకు అదండి, బిస్సన్ నగర్ అండి, బీచ్ అండి, విజయవాడ అండి, నాగూరు, నాగపట్నం ఏదో చెప్తారు. కానీ నన్ను అడిగితే నా ప్రభు సన్నిధి నాకు నచ్చిన స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఆనందమే పరమానందమే ఎక్కడా? ఆశ్రయపురమైన నీలో. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీ పండుగ నిజమైన పండుగగా ఉండాలి అని అంటే, ఈ క్రిస్మస్ పండుగ నిజమైన పండుగగా నీకు మారాలంటే నువ్వు సంతోషముతో ఈ పండుగ చేయాలి. మరి ఎక్కడా అని అంటే ఆయన సన్నిధిలో ఉంది సంపూర్ణమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. అసలు నాకైతే పెద్దగా ఎక్కడ తిరిగేదానికి ఇష్టం ఉండదండి. బయటికి తిరిగేదానికి, బయటికి ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళేదానికి అసలు నాకు ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మాకు మౌంట్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో 17, 18, 19 కొండ తరుణాలు జరుగుద్ది. రూబెన్ అన్న జరుగుద్దిగా. మా పాస్టర్ ఇంచుమించు పెళ్ళి అయినప్పటి నుంచి అడుగుతూ ఉంది రమ్మని చెప్పి. 4 సంవత్సరాల నుంచి బతిమలాడుతుంటే నేటికి నేను పోలా స్తోత్రం. నిన్న దినాన చివరిగా నేను లాస్ట్గా పిలుస్తున్నా, ఉత్తరం రావా అని అన్నది. నేను సిఆర్పిఎఫ్లు యవనస్తుల కూడికలో ఉన్నా, మొత్తం మీద సరే వదిలిపెడతట్లేదులే, చిన్న రాడు నేను వస్తానన్న. అక్కడే 9 అయింది.
తర్వాత సర్లే ఎవరన్నా వెళ్తుంటారు కదా మా అన్నోళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళి నేను ఆడుకొచ్చి కలుసుకుంటా అన్న. యేసు రక్తమే చేయి, నేను ఇంటికి వెళ్ళేలాగా 12 నిద్రపోతా ఉన్నది. ఎందుకయ్యా అంటే పెద్దకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన సన్నిధిలో పడి ఉండమని చెప్పండి, 24 గంటలు పడి ఉంటా. ఎందుకంటే నా దేవుడి స్థలంలో సంచరిస్తున్నాడు, ఆయన నన్ను సంతోషపరుస్తూ ఉంటాడు. అల్లెలు ఎక్కడ లేదండి సంతోషం. దినాన చాలామంది సంతోషం కావాలని వైద్యులను ఎతుకులాడుతున్నారు, చాలామంది సంతోషము కావాలనేసి రకరకాలైన స్థలానికి పోతారు. మా కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఉన్నాయండి అని చెప్పి ఎవరి దగ్గరకో వెళ్ళి అంతరాలు కట్టించుకునేది, మంత్రాలు చెప్పించుకునేది, చిచ్చి బుద్ధి లేని పనులు కదా అది. అంత అవసరం లేదక్క. నీకు సంతోషం కావాలా, నీ కుటుంబం నెమ్మది కావాలా, ప్రభు సన్నిధి చాలు, సంపూర్ణమైన సంతోషం ఆయన కలుగజేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా ఎక్కడుంది సంతోషము, ఎక్కడుంది సంతోషం? చదవండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 143వ చరణం. 119వ కీర్తన 143వ చరణం. శ్రమయు వేదనయు నన్ను పట్టుకొని అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట అండి, శ్రమయు వేదనయు నన్ను చుట్టుముట్టడి వేస్తున్నాయి, కానీ అయినా నీ ఆజ్ఞలు నాకు ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. ఆమేన్. తల్లు పైకి ఎత్తండి. శ్రమయు వేదనయు నన్ను చుట్టుకుందయ్యా. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏం కావాలండి? ఆజ్ఞ కావాలా, వాగ్దానం కావాలా? మనం ఏం కోరుకుంటాం? శ్రమలో ఉన్నామండి. ఇప్పుడు ఐసీయూలో పండుకొని ఉన్నాము, హాస్పిటల్లో. మనకి ఏం కావాలి అప్పుడు? ఏం అడుగుతాం మనము? ప్రభు దీర్ఘాయుష్మంతుడివై నీ ముందువే అంటివే, ఆ వాగ్దానం నెరవేర్చు ప్రభు అని అడుగుతాం. అడిగొచ్చరాయ్, ఎక్కువ మాట పోతవరా నువ్వు అని అన్నావు అనుకో, వాడు మళ్ళీ పిలుస్తాడు మనల్ని. పిలుస్తాడండి, చెప్పరే. ఆజ్ఞ ఎవరు ఇష్టపడతారండి? ఆజ్ఞ ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏం కావాలి? వాగ్దానం. మనం కోరుకునే కూడా అదే. భయపడతా ఉన్నాడనుకో, వాడి దగ్గరికి వెళ్ళి చెప్తాం, భయపడతాయా? ఎస్సీయా గ్రంథము 43వ మొదటి 2 మాటలు ఉన్నట్టుగా, నువ్వు జలములు పడి వెళ్ళుచున్నప్పుడు నదుల మీద పొర్లిపారు, అగ్నిబడిని వెళ్ళుచున్నప్పుడు అగ్ని జ్వాల నిన్ను కాల్చ జాలవు, నేను నీకు తోడుకుంది ప్రభు, వాగ్దానం చేయ, వాగ్దానం స్థిరపరచునుగాక అని ప్రార్థన చేస్తా. ఎప్పుడు? భయముతో శ్రమలో ఉన్నప్పుడు. అడిగొచ్చరే, నువ్వు యథవేశాలు పడ్డవరా, ఇంకా కనపడ్డావంటే ఇంకా తాటలు లేచిపోద్దురా అని అంటారండి. కానీ కీర్తనకారుడు అంటాడు, నాకు ఆ ఆజ్ఞలే నాకు సంతోషాన్ని పుట్టించిందంట. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలుగు చేసింది అంటే నీ గద్దెంపు. ఆజ్ఞ అంటే అర్థమేంటి? గద్దెంపు. వాగ్దానం అన్నది భయపడకు, నేను నీకు తోడుగా, అది వాగ్దానం. ఆజ్ఞ అతిక్రమించావంటే అది పాపం, పాపం చేస్తే నువ్వు పోతావు అన్నమాట. ఏంటి ఆజ్ఞ? ఇప్పుడు వాగ్దానానికి ఆజ్ఞకి చాలా తేడా ఉంది. శ్రమలో ఉండేటప్పుడు మనం కోరుకునేది ఏంటంటే వాగ్దానం. ఏదో ఒక వాగ్దానాన్ని పట్టుకొని లాక్కొని వస్తాం, ప్రభు వాగ్దానం నెరవేర్చు ప్రభు అని. ఆకాశము భూమి గతించినను నీ మాటలు గతించినంటివే ఇచ్చిన వాగ్దానం ఏమైంది అని అడుగుతా. అంటే అది వాగ్దానం. కానీ దావీదంటాడు ఏదంటే, నీ వాగ్దానము కాదు, నీ ఆజ్ఞ నన్ను ఎంతగానో సంతోషపరుస్తూ ఉంది. ఎప్పుడు? శ్రమయు వేదనయు నన్ను చుట్టుకొని ఉంది. అలాంటి సమయములలో నీ ఆజ్ఞ నాకు ఆనందము కలుగజేస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు నన్ను గద్దిస్తూ ఉంటే నాకు సంతోషము కలుగుతుంది నాయన అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమును గద్దించితే ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారండి? తప్పు చేసేవాడి దగ్గరికి వెళ్ళి, రే నువ్వు చేసే తప్పురని చెప్తాడు ఒప్పుకుంటున్నాడు ఈ రోజులలో? చెప్పరే.
ఏమండి అందుకే కొన్ని సందర్భాలలో పెద్ద గొడవలైనప్పుడు నేను పెద్దకి ఏం మాట్లాడను నేను రానన్న బలంతకు వెళ్తరా కమ్ము కూర్చుంట ఇలా మాట్లాడుకో వాళ్ళు మాట్లాడుకో నువ్వు చెప్పన్న ఎందుకు నేను ఏదో ఒకటి చెప్తా అది ఆయనకో లేకపోతే నీకు సాధకం నీకు సాధకంగా ఉంటే ఆయన అలుగుతురు ఆయనకి సాధకంగా ఉంటే మధ్యలో పోయేది ఎవరు ఎవరండి అత్త మీద కోపం దొత్త మీద చూపించిన ఒక సామెత ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటైపోతారు మధ్యలో ఎవడు పడిపోతాడు అందుకే ఏం మర కదలకుండా సైలెంట్గా ఉంటాం అందుకు న్యాయం తీర్చలేక కాదు గద్దించలేక కాదు దేవుని కృపలో ఆ అనుభవాన్ని ఆ జ్ఞానాన్ని న్యాయం తీర్చగలిగిన సలహా చెప్పగలిగిన దేవుడు జ్ఞానం ఇచ్చినా ఎందుకు మౌనంగా ఉండటం అంటే మనోళ్ళు దాన్ని అంగీకరించే వాళ్ళు కాదు అమ్మా నువ్వు చేసే కరెక్ట్గా నువ్వు నిన్ను మార్చుకోవాలనుకో ఎందైనా పాస్టర్ అట్లా మాట్లాడతాడు రాంగ్గా అని అంటారు నాలుగు రోజులు ఈయనకు అప్పుడు మెప్పులు మెప్పుకునే ఉంటుంది నాలుగు రోజులు అయినాక అయినా ఆయన అట్నే అట్ట మాట్లాడతాడు అని ఈయన తిరగబడతాడు ఎందుకు వచ్చిన గొడవ మనకి అర్థమైందండి ఈరోజు గద్దెంపుడు కోరుకునే వాళ్ళు ఎవరండి ఆజ్ఞను కోరుకునే వాళ్ళు ఎవరు పద్దాక దేవ ఆ వాగ్దానం నెరవేర్చి ఈ వాగ్దానం చెప్పు అది నెరవేర్చు ఇది నెరవేర్చు అబ్రహాము వాగ్దానము యాకోబు వాగ్దానం ఈసాకు వాగ్దానాలు ఇవన్నీ నా నెరవేర్చు ప్రభువా నా జీవితంలో అనేవాళ్ళే కానీ నీ ఆజ్ఞ చేత నన్ను సంతోషపరచు ప్రభువా చెప్పేవాడు ఎవరండి అసలు నాకు ఆ మాట ఎంత ఇష్టమండి శ్రమయు వేదనయు నన్ను చుట్టుకొని ఉంది కానీ ఈ ఈ శ్రమల మధ్యలో నీ ఆజ్ఞ నన్ను ఎంత సంతోషపరుస్తుందయ్యా అంటే ఆయన గద్దెంపు నీవు నన్ను గద్దిస్తున్న గద్దెంపు నాకు ఎంత సంతోషం కలుగజేస్తుందయ్యా అందుకే సామెతల గ్రంథంలో కూడా సొలొమోను జ్ఞాని అంటాడు చదవండి 3వ అధ్యాయము 11వ చరణం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ చరణం నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దిస్తున్నప్పుడు నీవు దానికి స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా దేవుడు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు నువ్వు ఏం చేయొద్దు విసుకవద్దు ఎప్పుడు పాస్టర్ గద్దెతనే ఉంటాడండి మరి వాక్యం అదే చెప్తుంది అక్క ఎప్పుడు ఖండిస్తలే ఉంటుందండి ఎప్పుడు గద్దెత్తలే ఉంటుంది అదే క్షేమం అని దేవుడి వాక్యం అంటుంది అందుకే కీర్తనకారుడు అంటాడు చదవండి 141వ కీర్తన 5వ వాక్యం 141వ కీర్తన 5వ వాక్యం నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట అది నాకు తైలాభిషేకం అంట సపోర్ట్లో కొట్టండి గట్టిగా ఎట్లాంటి మాటలున్నాయండి పరిశుద్ధ గ్రంథంలో అమాయకంగా నువ్వు కోపపడతావు కానీ ఏమన్నా అంటే ఎట్లాంటి మాటలున్నాయండి నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఎంత మేలండి ఆ మాట నీతి మంతుడు నన్ను గద్దించుట నాకు అది అభిషేకం అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఒకరోజు అస్సలు పొట్టబొడితే అక్షరం రాని వాడిని తీసుకొచ్చారంట యేసుక్రీస్తు ఈసారి యేసన్న గారి దగ్గరికి వాళ్ళ అమ్మ యేసన్న వీడికి అస్సలు బుద్ధి లేదు వీడికి తెలియలేదు అసలు చదువు రావట్లేదు ఏదన్నా చేయంటే ప్రార్థన చేసి పెట్టిమని కొట్టాడంట ఇప్పుడు వాడు అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్ కొండం స్తోత్రం చెప్పనే అంటే కొట్టే దాంట్లో కూడా ఎంత ఆశీర్వాదం పెట్టాడు దేవుడు ఆమేన్ హల్లెలూయా మన తల్లులు ఎలాంటి వాళ్ళు అయితే గట్టిగా మనం గద్దించొద్దులేయ్యా పిల్లడు బాధపడతాడు ప్రార్థన చేసి వెళ్ళిపో అనేవాళ్ళు నీతి మంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము ఆ గద్దెంపు నాకు తైలాభిషేకము ఆమేన్ హల్లెలూయా ఎక్కడుందండి సంతోషం అంటే దేవుని యొక్క గద్దెంపులు నీవు సంతోషపడతబడతావు ప్రైజ్ ద లార్డ్ ఆయన గద్దెంపులో నీకు సమాధానము కలుగుద్ది ఆయన గద్దెంపులో నీవు సంపూర్ణమైన సంతోషాన్ని నీవు అనుభవించగలుగుతావు ఎక్కడ ఆయన గద్దెంపులో ఒకటి
ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషం, రెండవది ఆయన గద్దింపులో నీకు సంతోషం కలుగుద్ది. స్తోత్రం చెప్పు గట్టిగా. మూడవదిగా చదవండి కీర్తనల గ్రంథము 106:4. నూట ఆరో అధ్యాయం 4వ చరణం. మూడవది ఎక్కడుంది సంతోషము? మా పితరుల వలె అయ్యా. 106వ కీర్తన 4వ చరణం. యెహోవా అది నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను నీ జనులకు కలుగుచున్న సంతోషమును బట్టి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. అర్థమైందండి ఆ మాట? అర్థమైందా? మరొకసారి చదువున్నానా? యెహోవా నీవు ఏర్పరచుకొనిన నీ ప్రజలు క్షేమమును నేను చూచుచు నీ జనులకు కలుగుచున్న సంతోషమును బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. సప్పట్లు కొట్టండి గట్టిగా. మూడవది ఎక్కడ సంతోషం ఉంది అని అంటే, ఒకటి ఆయన సన్నిధిలో, రెండవది ఆయన గద్దింపులో, మూడవది అంటాడు కీర్తనకారుడు, నీ ప్రజలు, నీవు ఏర్పరచుకున్న ప్రజలు క్షేమాన్ని చూసినప్పుడు వారు సంతోషం ఉన్నారు. ఆ సంతోషము చూసినప్పుడు నాకు సంతోషం కలిగిందండి. ఆమేన్. హల్లెలూయా. మనకేం కలగాలంటే, మన సహోదరులు సంతోషంగా ఉంటే అందును బట్టి మనం సంతోషించాలి. ఆమేన్. మన బంధువులు, మన రక్త సంబంధికులు లేకపోతే మన సంఘస్థులు కుటుంబాలలో మేలు జరుగుతున్నప్పుడు, వాళ్ళ కుటుంబం సంతోషంతో నింపబడుతున్నప్పుడు మనం ఏం చేయబడాలి? ఏం చేయాలండి మనము? ఎట్టొచ్చింది అబ్బాయినికి నో, ఏం చేయాలి? కానీ ఎట్ట ఎవరిని తిరిగిందో తెలుసా? మంచిగా ఉన్న వాళ్ళను చూస్తే కక్కకక్క కల్లెర్రా చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అప్పటిందలు వేస్తావమ్మా, వెంగ్యపు మాటలు కుట్ర నన్ను, ఇంకే నీకే అంత పాపం ఉంది చూస్తే. పాపభరితం ఉందా? ఏం కాదు కుట్టు. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కల్లెర్రా చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా, వెంగ్యపు మాటలు కత్తులు చూసి చల్లగా గుండెను కోసి, వెంగ్యపు మాటలు కత్తులు చూసి చల్లగా గుండెను కోసి, మెచ్చగొచ్చే పనులే మానమ్మా, చిచ్చు పెద్దవాకే చిన్నమ్మా. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, నీ ప్రజలు నీ కొరకు ఏర్పరచకుండా ప్రజలు క్షేమాన్ని చూసినప్పుడు, వారు సంతోషాన్ని చూసినప్పుడు నేను సంతోషపడిపోయినానండి. ఆమేన్. హల్లెలూయా. అంటే వాక్యం మనకి ఏం నేర్పుతుందంటే, మన తోటి వారు, మనతో కూడా యేసుక్రీస్తు శరీరంలో చేయి వేస్తున్న వారు సంతోషముతో నింపబడినప్పుడు ఆ సంతోషంలో మనము కూడా పాలి భాగస్థులు అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరన్నా మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది అనుకో, ఆ అమ్మాయి నిలబెట్టేసి బాగా పాస్ అయిపోయింది, తల్లిదండ్రులు బాగా పెంచారు, బాగా నేర్పించారు అని చెప్పామనుకో, ఈ అక్కకు ముద్దిప్పుకుంటా ఏంది అట్ట చెప్తాడు దాని గురించి? ఏందండి, మా నాన్నగారు, మేము పెద్దగా చదవలేదు, నేను పెద్దగా చదవలేదు, మా చెల్లెలు చదవలేదు, మా అన్న సరిగా చదవలేదు, కానీ మన సంఘంలో బాగా చదువుకున్నారు, వాళ్ళు డిగ్రీ తీశారు అంటే అబ్బా మా నాయన పట్టుకోలేము, వినబట్టలేము. వాళ్ళ డిగ్రీ తీశారులే అంటే ఏందమ్మా నేను తెప్పిస్తాను లడ్లు రేపు పంచు అని అంటారు. ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారంటే వినబట్టలేము. ఇల్లు కట్టుకునే వాళ్ళు నిద్రపోతారు, ఏం నిద్రపోరు రాత్రి అంతా, ఎప్పుడెప్పుడు పోవాలి, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని. ఏంటంటే మన బిడ్డలరా, మన కుటుంబాలలో ఒకడు కలెక్టర్ అవుతున్నట్టే అంతకంటే గౌరవం ఏముందిరా మనకి?
మన మన సంఘంలో ఉన్నాడు వాడు బిల్డింగ్ కట్టాడంటే అంతకంటే ఏముందిరా అది ఆత్మీయత ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మనోళ్ళు చదివిందిలే ఇంకసార్లే ఓరక అదే చెప్పుకుంటా ఏందక్క అసలు ఏంటన్నా ఏది విశ్వాస జీవితం కుటుంబంలో ఒక శుభకార్యం జరిగితే అడిగి వెళ్ళి మనసారా దీవించి ఆశీర్వదించి రావాలి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఎన్ని మాటలు ఎన్ని నిందలు ఎన్ని రకాలైన విమర్శలు ఎందుకు ఇవన్నీ అంటే వాళ్ళు ఎదిగేది ఇష్టం లేక అది దైవ చిత్తం కాదు అది దేవుని బిడ్డ లక్షణం కాదు అది ఏది దేవుని బిడ్డ లక్షణం నీతో ఉన్నవారు సంతోషముతో నింపబడుతూ ఉన్నప్పుడు ఆ సంతోషంలో నువ్వు కూడా పాలు పొందాలి హల్లెలూయా హల్లెలూయా నీ తోటి వారు ఇండ్లు కట్టుకోగలుగుతున్నారంటే నువ్వు కట్టుకోలేకపోతున్నావా వాళ్ళు కట్టుకోగలిగినారా ప్రభువా నా వల్ల కాలేదు నాయన నా సహోదరి కట్టుకుంది దేవానికి స్తోత్రం హల్లెలూయా అని ప్రభుని కనపరచాలి నీ పిల్లలు చదువుకోలేకపోయారో నీ తోటి వారు చదువుకుంటున్నారో వాళ్ళు మంచి ఉద్యోగస్తులు అయ్యారా అందుని బట్టి ప్రభుత్వం అయ్యా నా పిల్లలు అయితే ఇట్లా అయిపోయారు కానీ నా సహోదరుల పిల్లలు ఇంతగా చదివి ఉద్యోగస్తులుగా చేసావు ప్రభు నీకు స్తోత్రం అని ప్రభులు ఆనందించాలి అది విశ్వాస జీవితం అదే ఆ కీర్తన అర్థం అదే నీ కొరకు ఏర్పరచబడిన జనులు వారి క్షేమాన్ని చూసినప్పుడు వారు సంతోషము నేను చూచి నేను సంతోషించానండి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఇదిగో ఒక సంతోషకరమైన వర్తమానం తీసుకొచ్చా మీ పండుగ సంతోషముతో నిండిన పండుగగా ఉండాలి వాళ్ళ మీద వీళ్ళ మీద కుట్ర కుళ్ళు వారి మీద వ్యసనాలు ద్వేషాలు ఇవి ఉండకూడదు అది క్రైస్తవ లక్షణం కాదండి ఏం బట్టలు తీలే క్రిస్మస్కి ఆ దిగులు కంటే ఆ అక్క తీసింది అది బాధ ఎక్కువైంది ఏమి ఏమండి ఏదమ్మా మరి పండగ చేయరామని లేదమ్మా ఆమె తీసుకున్నది రేపు ఆ మాత్రం జిగు జిగు జిగును అతను చర్చికి నేనట్టు ఇప్పుడు నీ బాధ ఏది నీకు చీర దొరకలేదన్నది బాధ ఆమె తీసుకుందన్నది బాధ ఏమని నేను చెప్పేది అబద్ధమా నిజమండి దేవుని కృపలో క్రిస్మస్ పండగకి బట్టలు తీసి అలవాటు నాకు లేదండి నాకు లేదు పిల్లలకి నేర్పించాలి ఇప్పటి నుంచే ఆమెకి లేదు అంత పిస్తున్నారు మొహం మూడు అని అటు చూడబాకండి అలాగేం కాదు డబ్బులు ఎవరికో ఒకరికి లేని వాళ్ళకి ఇచ్చి సహాయం చేస్తే మనకి దేవుడు ఇచ్చాడుగా దేవునికి స్తోత్రం కలుగును ఏం పాస్టర్ గారు మేము వేసుకోకూడదా జిగ్గు జిగ్గుని వేసుకోండక్క నేను వద్దని చెప్పలేదు ఎట్లా నాకు లేదు ఆ భాగ్యం ఈ తెల్లగొడ్లతో కాలం జరిగి మీరు వేసుకోండి బంగారమాలు చేయండి క్రిస్మస్ కానీ అది అది నేను కాదని చెప్పట్లేదు కానీ నీ తోటి వారు హెచ్చింపబడుతుంటే వారి నిమిత్తం నువ్వు సంతోషపడాలి అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్ట నీ వల్ల కాలేదా వాళ్ళ వల్ల అవుతుందా దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి అది నిజమైన క్రిస్మస్ సంతోషం నా ప్రియులారా ఒకటి ఎక్కడుంది సంతోషం దేవుని సన్నిధిలో రెండవది ఎక్కడుంది ఆయన గద్దింపులో మూడవది ఎక్కడుందంటే నీ సహోదరులు హెచ్చింపబడుతున్న నీ సహోదరులు సంతోషించబడుతున్నప్పుడు ఆ సంతోషంలో నువ్వు కూడా పాలి భాగస్థులు అవుతున్నప్పుడు ఆ సంతోషం దొరుకుతుంది ఆమె నాలుగవ మాట చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి 40వ కీర్తన 8వ చరణం కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ చరణం నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరమండి ప్రైజ్ ద లార్డ్ తల్లు పైకి ఎత్తండి నాలుగవదిగా ఎక్కడండి సంతోషం ఉంది అని అంటే కీర్తనకాడు అంటాడు దేవా 100 దూడలను బలి చెల్లిస్తానయ్యా 200 కోడ్లను బలి చెల్లిస్తానయ్యా 300 పొట్టేళ్లను బలి చెల్లిస్తానయ్యా
కానీ అందులో నాకు సంతోషం లేదు గానయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు అందులో ఉందని నాకు సంతోషము. సపర్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నీ చిత్తము నాలో నెరవేర్చబడుచున్నప్పుడు నాలో ఉందే సంతోషము. అది వేరు దేనిలో లేదు నాయన. అంటే ఈ దినాన ఆయన చిత్తము నెరవేర్చుటకు అందును బట్టి సంతోషించు వారు ఎవరండి? దేవునికి స్తోత్రం చెప్పరే. భార్య భర్తలలో భార్య చిత్తము భర్త నెరవేర్చాలని, భర్త చిత్తము భార్య నెరవేర్చాలనుకుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రుల చిత్తాలు నెరవేర్చాలనుకుంటున్నారు, తల్లిదండ్రులు పిల్లల చిత్తాలు నెరవేర్చాలనుకుంటున్నారు. ఈ మధ్యలో దేవుని చిత్తం ఏమైపోయిందండి? ఇదనాల దేవుడు నీ మీద పెట్టిన చిత్తమును బట్టి కొంచెమైనా దిగులు ఉందా నీకు? హెబ్రీ పత్రికలో పౌలు ఏం రాస్తారు చదువు. హెబ్రీ పత్రిక 10:7 హెబ్రీ పత్రిక 10:7 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, అది దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వచ్చారంటండి అక్క? ఎందుకు వచ్చారంట? మనం ఎందుకు పుట్టామండి? చెప్పరేంది అక్క. ఎందుకో పుట్టాంలేయ్యా, కానీ అయ్యా అంటవా? ఎందుకు పుట్టాం మనము? చెప్పరేంది అక్క. ఎందుకు పుట్టావు? ఆ మధ్య ఒకడు పుసకని చెప్పాడు, ఎందుకు పుట్టావారంటే చచ్చిపోయేదానికి పుట్టిండంట. ఏందో అంత మాట అన్నామంటే, అవును నిజంగా ఎప్పుడన్నా ఒక చచ్చిపోవాలి కదన్నా, అందుకే పుట్టాను. అది కాదు, ఆ జన్మానికి మరణానికి మధ్యలో ఉండే జీవితము, ఆ జీవితములో తండ్రి చిత్తము నీ పైన ఏదైతే పెట్టాడో అది నెరవేర్చుట కొరకు నువ్వు పుట్టావు. ఆమేన్. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరం భూమి మీద జీవించాడు. 33.5 సంవత్సరపు జీవిత అనుభవంలో యేసుక్రీస్తు వారు చెప్పే ఒకే మాట, నా తండ్రి చిత్తం నేను చేసేదానికి వచ్చాను, నా తండ్రి చిత్తం చేసేదానికి వచ్చాను, నా తండ్రి చిత్తం చేసేదానికి వచ్చానని. యోర్దన్ నదిలో బాప్తిసాలు తీస్తున్నాడు యోహాను. యేసుక్రీస్తు వారు వచ్చి నిలబడ్డారు. అయ్యా ఎంత గొప్పోడివి, ఎంత పరాక్రమశాలువి, ఇన్ని డైలాగులు కొడుతుంటే నాకు బాప్టిజం ఎత్తవా అని అడిగాడు. ఏంటయ్యా నీకు నే బాప్టిజం ఏమిటి? ఏంటయ్యా నువ్వు తండ్రి కుమారుడు? వీళ్ళకి తెలియదు అయ్యా, నాకు తెలుసు అయ్యా సత్యము, ఆ మర్మము నాకు తెలుసు అయ్యా. వీళ్ళకి తెలియదు నువ్వు తండ్రి కుమారుడు అయ్యా, నీ వల్ల నేను బాప్తిసం పొందాలి, కానీ నా వల్ల నువ్వు పొందవు. అయ్యో కాదయ్యా నా వల్ల, నోర్బోయ్ ఈ బాప్తిసం. ఏంటయ్యా నీతి యావత్తు ఇలా జరగాలన్నది తండ్రి చిత్తం. ఆమే. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఆకాశంలో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకని? తండ్రి చిత్తము ఆయన చేశాడంతే. ఎవరు? యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు? పరిశుద్ధంలో పుట్టాడు, పరిశుద్ధాత్మలో గర్భం ధరించాడు, పరిశుద్ధంగానే పుట్టాడు, పరిశుద్ధంగానే జీవించాడు, పరిశుద్ధంగానే మరణించాడు, పరిశుద్ధంగానే పునరుద్ధరణ లేచాడు, పరిశుద్ధంగానే మరలా వెళ్ళి మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మరలా వచ్చేదానికి సిద్ధపడి ఉన్నాడు పరిశుద్ధంగానే. అలాంటి వాడే తండ్రి చిత్తము చేసేదాని కొరకు బాప్తిసం పొందాడు అంటే మనమేందండి? మధ్య యవ్వన కాలంలో కాలేజీకి వెళుతూ ఉన్న ఒక అమ్మాయిని పిలిచి, ప్రార్థనకు వస్తున్నావు, బాగా పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాగా ఉంది, బాప్తిసం తీసుకోకపోయామంటే అదేంటి దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్నా? ఇంకేంది కని గాడి గుట్టను కనిపెట్టేది ఏంటి కనిపెట్టడు? అదే బాప్తిసం తీసుకుందామో వద్దు. అసలు దేవుని చిత్తమే బాప్తిసం తీసుకోవాల్సి ఉన్నది అయితే ఇంక మరి కనిపెట్టడం ఏంది? ప్రభు ఏం చెప్పాడు? నీతి యావత్తు తండ్రి చిత్తం ఇలా జరగాలని తండ్రి చిత్తం అని చెప్తే మళ్ళీ దేవుని చిత్తం కొరకు కనిపెడతా ఎదవ మాటలు కదా ఎన్ని. నీవు జీవించే జీవితంలో దేవుడు నీ మీద పెట్టిన చిత్తమేంటో అది చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవం నన్ను చూసేదానికి ఇట్లా కనపడుతుందా కానండి, చాలా బలహీనం అండి, శారీరకంగా చాలా బలహీనం. పగులు రాత్రి రెస్ట్ లేకుండా తిరుగుతూ ఒక పక్క బైక్లో ప్రయాణం ఎక్కువ చేస్తూ బ్యాక్ పెయిన్ వచ్చి నడుములు నొప్పి వచ్చేసింది. అసలు నిలబడేటప్పుడు ఇలా మాట్లాడతాను కానీ మళ్ళీ కిందకి దిగిన తర్వాత ఇంత ఓపిక నాలో ఉండదు.
ఎక్కడన్నా స్థలం దొరికితే పడిపోదామా అని అన్నట్లుంటుంది. రాత్రి బవళ్ళు, నిద్ర లేదు, సరిగా ఆహారం లేదు, విశ్రాంతి లేదు, రెస్ట్ లేదు, ఇంత తీవ్రంగా పరిగెత్తుతూ ఉన్నా. నేను కొత్త బండి దిద్దితే 45 రోజులకు రండి, సర్వీస్ ఫస్ట్ సర్వీస్ చేసుకుందరు అని అన్నారు. ఎన్ని కిలోమీటర్లకి అని అంటే 45 రోజులకి 500 కిలోమీటర్లు అన్నారు. నాది 2 వారాలు కాల 800 కిలోమీటర్లు దొరికి 2 వారాలకి. ఆయన చెప్పింది 1.5 నెలకి, 2 వారాలకే 800 కిలోమీటర్లు అయిపోయింది. అంటే అంత వేగంగా పరిగెత్తుతూ ఉన్నా, వల్ల కుదరట్లే, మాలట్లే. కానీ అయినా తండ్రి చిత్తము నా మీద ఏంటుందో అది నెరవేర్చే దాని కొరకు పోరాడుతూ ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గెత్సెమనే తోటలో కూడా ప్రార్థిస్తూ ప్రభువా, ఈ గిన్నెలను తొలగించిన ఆయన, కానీ నా చిత్తము కాదు నీ చిత్తం ఏంటో అదే చేయమన్నాడు. అందులో సంతోషం ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు మన మీద పెట్టిన ఉద్దేశం, ఆయన చిత్తం ఏంటో అది నెరవేర్చుకుంటున్న దాంట్లో ఉంది సంతోషం. మనం దాని కొరకు ప్రాధాన్యపడాలి. నన్ను ఎందుకు దేవుడి సంఘంలో పెట్టాడు ప్రభు? ఎందుకు తీసుకొచ్చాడు ఈ నజరత్ పేటకు? ఈ సంఘంలో ఎందుకు చేర్చుకున్నాడు? అసలు నా మీద పెట్టిన తలాంతి ఏంటి? నా మీద ఆయన చిత్తం ఏంటి? ఆదివారము ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవటమే నీ చిత్త దేవుని చిత్తమని అనుకోవద్దు పొరపాటున. ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నీ మీద పెట్టిన ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో అది ఎరిగి దాంట్లో మీరు స్థిరపరచబడి ఆయన చిత్తం మీరు నెరవేర్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 4, 5వ మాట చదవండి. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. యోహాను 3వ పత్రిక. అది నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అన్న మాట నేను వినేదానికంటే నాకు ఇంకా అంతకంటే ఎక్కువ సంతోషం లేదండి. ప్రైజ్ ద లార్డ్. అసలు ఆ మాటే నాకు ఎంత ఇష్టము. దేవునికి స్తోత్రం కలుగునగాక. బా, నా పిల్లలు అప్పంతా తీర్చేసిండ్రు అబ్బా, నా అప్పు ఇంకా నాకు అంతకంటే ఇంకా సంతోషమే లేదయ్యా అనే తండ్రులు ఎంతమంది అండి? అక్కవ్, అర్థమవుతుందా? అర్థమవుతుందా? పుయేశ్వర క్రిస్మస్కి అబ్బా నా అప్పు అంతా తీర్చేశాడండి నా కుమారుడు, నాకు అంతకంటే ఏం కావాలండి అనే తండ్రులు ఎంతమంది అండి ఉన్నారా లేరా? నిజం చెప్పండి. నా పేరు నిలబెట్టాడు నా కుమారుడు, నాకు అంతకంటే ఏం కావాలండి అనేవాళ్ళు లేరా? నేను కట్టలేకపోయానండి ఇల్లు, వాడు కట్టాడండి, నాకు ఇంతకంటే సంతోషం ఏం కావాలి అనేవాళ్ళు ఉన్నారా లేదా? నేను చదువుకోలేదండి, వాడు బాగా చదువు మంచి డిగ్రీ తీశాడండి, నాకేం కావాలండి? ఇంకా నాతో చెప్పిన వాళ్ళు బోల్డండి మంది ఇలాంటి మాటలు. కానీ భక్తుడు అంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని నేను వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం అంతకంటే వేరే ఏం లేదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదన్నా నా పిల్లలు మంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నారండి అని నువ్వు సంతోషపడుతున్నావు. పాపమును కూడా సంతోషించే వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు అండి? పిల్లలు పాపం చేసి ఆ మధ్య ఒక అని చెప్తుంది, అయ్యో మావాడు తాగితే అస్సలు తెలియదయ్యా, వాడు 2 పులులు తాగిన కూడా స్టడీగా నిలబడతారు, అస్సలు కానరాదయ్యా, సిగ్గులేదు అక్క మాట చెప్పండి, నీకు సిగ్గులేదు, వాడు చేసేదే పాపం అయితే వాడు తాగిన కనపడ్డయ్యా, స్టడీగా ఉంటాడయ్యా. అందుకే భక్తులు మీరందరూ సిగ్గుపడవలసిన కార్యముల నిమిత్తం మీరు అతిశయపడుచు ఉన్నారంటాడు పౌలు. సిగ్గుపడాలి. ఏంట్రా నా పిల్లలు ఏదైనా ఇంత దరిద్రంగా తయారైపోయారు, త్రోవ తప్పిపోతూ ఉన్నారు, దేవునికి దేవుడి సన్నిధికి దైవజనుడికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఏంట్రా అని సిగ్గుపడాలి.
దేవునికి అవమానకరంగా ఆయనకు దూషణకరంగా మారిపోతున్నారు. దేవుని సన్నిధికి రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఆత్మీయ జీవితం ఎక్కడో పోగొట్టుకునేశారు. అసలు వారి జీవితం అంతా పాపములో గడుపుతూ ఉన్నారని నీకు ఎంత రోషం పుట్టాలి. దేవుడిని దుఃఖపరుస్తూ, సంఘాన్ని దుఃఖపరుస్తూ, మనం దుఃఖపరుస్తూ ఉన్న బిడ్డలు బట్టి ఎంత ఏడవాలండి తల్లిదండ్రులు. వాడు ఎట్టబోతే ఏమి సంపాదించి తీసుకొచ్చి ఇస్తే సాలి అనుకుంటున్నావా? అది సంతోషం కాదు. వాడు ఎట్టబడలే జరగని నెలబుడితే నాకు 10,000 ఇల్లు చేరుతున్నాడు, ఇంక వాడు ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నావా? అది సంతోషం కాదు. భక్తుడు అన్నాడు, అసలు నాకు ఆ మాట ఎంత ఇష్టం తెలుసండి. రాత్రి ఆ మాట ఆ మాట చదివేసిన పడుకున్నప్పుడు నా హృదయంలో ఏందో నాకు తెలియని ఆనందం. సత్యమును అనుసరించి నా పిల్లలు నడుచుకుంటున్నారు అన్న మాట నేను వినుట కంటే ఇంక నాకు సంతోషం ఏం లేదయ్యా. 1 కోటి రూపాయలు సంపాదించిన నాకు సంతోషం లేదయ్యా. 2 కోటి రూపాయలు ఇల్లు కట్టిన నాకు సంతోషం లేదయ్యా. 1 కారు తీసుకొచ్చిన నాకు సంతోషం లేదయ్యా. కానీ దేవుని సత్యమైన మార్గంలో వారు నడుస్తున్నారు అన్న మాట విన్నప్పుడు అయ్యో నేను ఉప్పొంగిపోతానయ్యా, సపట్ల కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ మధ్య ఒకరు పెద్ద టీవీ ఒకటి తీసుకొచ్చారు, పెద్ద టీవీ. ఆ టీవీ ప్రార్థన చేసి నన్ను పిలిచారు. సరే వెళ్ళా. ఇంచుమించు 100,000 రూపాయలు ఆ టీవీ, 100,000. అందులో ఈ బ్లూటూత్లో కనెక్ట్ చేస్తారు కదండి, బ్లూటూత్లో కనెక్ట్ చేస్తారు టీవీకి సెల్లులో నుంచి. వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నువ్వే మొట్టమొదటిసారికి పెట్టి మన పాటలు పెట్టి అయ్యా అని అన్నాడు ఆయన. మన పాటలు పెట్టు, కొత్తగా వచ్చిన అవి పెట్టు, మొట్టమొదటిసారిగా అయ్యే రావాలంటే సర్లే అని చెప్పా. సర్లే అని చెప్పేసి నేను 1 నిమిషాలుగా దాన్ని నేను దాన్ని ప్రయత్నిస్తున్నా, అది కనెక్ట్ అవ్వట్లేదు, రావట్లేదు టీవీలో, రావట్లేదు. చాలా ఇబ్బంది పడతా ఉన్న తర్వాత వాళ్ళ కుమారుడు వచ్చాడు. వాడు పచ్చి తాగుబోతున్నాడు. వచ్చి అయ్యా వాడి చేతికి అంటే కూడా గబక్కన పెట్టేశాడు అది. అయ్యా మా కొడుకుంటే ఏ టాలెంట్లు ఆయన, ఎవరికి తెలియదు అయ్యా వాడికి తెలిసిన విషయాలు. ఏం టాలెంట్ అయ్యా, నాకు ఎక్కువ అయ్యి టెన్షన్. 1 గంట సేపు ఎప్పుడన్నా ప్రార్థన చేసి ఉంటాడు నీ కొడుకు, పాటలు భలే వచ్చినాయి అయ్యా, అదిరిపోయినాయి పాటలు ఇస్తారు. నో, నేను అడిగేదని జవాబు చెప్పనా, ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసి ఉంటాడా? అదే మే కాఫీ పెట్టుమే దయన్నకే తాగు టీ కాఫీ. నేను అడిగేదానికి బదులు చెప్పన్నా, ఎప్పుడైనా ఈ టీవీ కనెక్ట్ చేశాడని చెప్పి నేను సంతోషపడుతున్నవే. ఎప్పుడైనా గంటసేపు ప్రార్థన, అబ్బా నా కొడుకు ప్రార్థన సంతోషపడి ఉంటాను నీ జీవితంలో. అందుకే కొంప కొల్లేరలు అయిపోయేది. అందుకు నీ బిడలు తప్పు మార్గం తెచ్చి తప్పు మార్గం నడిచే కారణం మీరే తల్లిదండ్రులే. వాళ్ళు ఏం చేస్తున్నా చూస్తూ ఉంటావు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటావు, వాళ్ళు ఎవరితో మాట్లాడినా చూస్తుంటావు, ఎవరు తిరిగినా చూస్తూ ఉంటావు. అడిగితే ఏమంటావు, నా పిల్లలు అట్టారు కావాలి కాదు అని అంటావు. మరి అట్టటో లెక్క ఈ పండగ రోజులలో మిమ్మల్ని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని దుఃఖ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. నిజమైన సంతోషం ఏందో అది మీరు అనుభవించాలన్నది నా బాధ, నా బోధ ఈ పూట. నా పిల్లలు సత్యములో నడుస్తున్నారు అన్న మాట కంటే ఇంకా నాకు సంతోషం లేదయ్యా. వాడు ఎన్ని సంపాదించి ఎన్ని బంగారాలు వాడు వజ్రాలు సంపాదించిన నాకు సంతోషం లేదు. వాడు దేవుని ప్రార్థన నడుస్తున్నాడంటే బా చాలయ్యా, నా జీవితం నా జన్మనికి చాలయ్యా సంతోషం అంటాడండి భక్తుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా పిల్లలను పెంచవలసిన బాధ్యత దేవుడు మన చేతికి ఇచ్చున్నాడు. మన పిల్లల పట్ల మనమే శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ గమనించవలసిన తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఎన్నో దినాల నుంచి నా మనసులో ఉన్న బాధను ఈ దినం మీతో పంచుకుంటున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు, పనికి వెళ్తున్నారు, పని దగ్గర ఏం చేస్తున్నారు, వారు సహవాసం ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ సెల్ ఫోన్లో ఏముంది. పనికి పోయి సంపాదించేసి 3 పూట్లు తిని పండుకునేది మాత్రం భక్తి కాదండి.
ఆ జీవితం కాదు. మన పిల్లలను సత్యమైన మార్గంలో నడిపించాలి, అందులో జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సిగ్గుపడవలసిన విషయాలకు అతిశయపడటం కాదు. పాపం చేస్తున్నాడని చెప్పేసి పాపం చేస్తున్న వారిలో అదొక గొప్పతనం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, మీరు కూడా వినవలసిన ఒక మాట, మిమ్మల్ని కన్ని పెంచి పెద్ద చేసిన దానికి మీ తల్లిదండ్రులకు నువ్వు కోట్లు పోయవలసిన అవసరం లేదు కానీ వారికి ఉన్న సంతోషాన్ని మీరు దూరం చేయకుండా ఉంటే అంతే చాలు. ప్రసవ వేదన అంటే తల్లి చనిపోయి మరలా బ్రతకటం. నువ్వు బ్రతికేదాని కొరకు తల్లి చనిపోయి మరలా బ్రతుకుతుంది. లేనిపోని మచ్చలు, లేనిపోని గాయాలు తన శరీరంలో భరిస్తుంది తల్లి. నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నువ్వు జన్మించాలంటే ఆమె ప్రాణం అడ్డం పోసి నిన్ను జన్మింపజేస్తుంది ఒక తల్లి. నీవు ఎదగాలని, నువ్వు బాగా తినాలని, బాగా చదువుకోవాలని, నా జీవితం ఇంత ఇంత దౌర్భాగ్యంగా మారిపోయింది, నా జీవితం చదువుకోకుండా ఇంత కష్టార్జితంలో ఉన్నాను, కానీ నా పిల్లలన్నా బాగుండని అని భుజాలు ఇరిగిపోయేటట్లుగా, మెడలు చచ్చుపడేటట్లుగా కష్టపడే తండ్రులు. ఎందుకని? నువ్వు తోవ తప్పిపోయేదానిక, నువ్వు తప్పు మార్గంలో వెళ్ళేదానిక, నువ్వు ఆ తల్లిదండ్రులు గాయపరిచేదానిక, ఇన్ని చేసేది తల్లిదండ్రులు. వాళ్ళకి నువ్వు కోట్లు వేయవలసిన అవసరం లే, వాళ్ళకి బంగారం తీసి పెట్టవలసిన అవసరం లే. వారికి ఉన్న సంతోషాన్ని దూరంగా చేయకుండా ఉంటే అంతే చాలు. అదే సంతోషం వారికి. నువ్వు సత్యమైన మార్గంలో నడిస్తే అంతే చాలు. నువ్వు పెద్ద ఐటీ కంపెనీలో పనిచేసేది కాదు ప్రాముఖ్యం, ఆయన సన్నిధిలో మోకరిస్తున్నావా అది ప్రాముఖ్యం. అదే సంతోషం తల్లిదండ్రులకి. యవనస్తులుగా మీ అందరికీ నా రెండు చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, తల్లిదండ్రులకు ఉన్న సమాధానముని సంతోషాన్ని దూరం చేయొద్దు. తల్లిదండ్రులను ఏడిపించారంటే ఆ శాపం మీరు తప్పక అనుభవిస్తారు. జాగ్రత్త, తల్లిదండ్రుల దుఃఖముతో మీ జీవితాలు ప్రారంభం అవ్వకూడదు. తల్లిదండ్రుల యొక్క కన్నీటితో మీ జీవితం ప్రారంభం అవ్వకూడదు. యవనస్తులు జాగ్రత్తగా వినాలి మాటలు. మీ తల్లిదండ్రులకు ఉన్న సంతోషం మీరు దూరం చేయకుండా ఉండాలి. వారి సంతోషంగా ఉండటమే మీకు ఆశీర్వాదకరం. అందుకే ప్రభు అంటాడు, మీ తల్లిదండ్రులను మీరు సన్మానించడం, అప్పుడు మీరు దీర్ఘాయుస్వంతులై ఉంటారు. సన్మానించడం అంటే ఏంటి? వారికి ఉన్న సంతోషమును స్థిరపరచడం, వారికి ఉన్న సంతోషమును వారి నుంచి దూరం చేయకుండాటమే సంతోషం. నా ప్రియులారా, రాత్రికాల సమయంలో నా ఆత్మీయ సిలువ రక్త బంధువులుగా ప్రభు చెప్తున్న మాట, మీ పండుగ నిజమైన పండుగగా ఉండాలి. అంటే సంతోషమైన పండుగగా ఉండాలి, సంతోషమును అనుభవించే పండుగగా ఉండాలి. సంతోషము లేకుండా మీరు చేసే పండుగ దండగ. కాబట్టి ఆ సంతోషం ఎలా మీరు పొందుకోవాలని ఐదు మాటలు చెప్పాను. ఒకటి, ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది. రెండు, ఆయన గద్దింపులో సంతోషం ఉంటుంది. మూడు, ఇతరులు సంతోషిస్తూ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనము సంతోషించాలి. నాలుగు, దేవుని చిత్తము మనలో నెరవేర్చబడటం వల్ల సంతోషం ఉండాలి. ఐదు, మన పిల్లలను సత్యమైన మార్గంలో నడవాలి. ఆ నడిపింపును బట్టి మనకు సంతోషం కలుగుతుంది. ఈ మాటలు దేవుడు యావరు మంది జీవితములలో వినికిల్లో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్.